గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం లారీ అసోసియేషన్ చేస్తున్న బంద్ 5వ రోజుకు చేరుకుంది. కాగా నిరవధిక బంద్లో భాగంగా సోమవారం రోడ్డుపై వెళ్తున్న లారీలను ఆపి మద్దతు కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ టోల్ ట్యాక్స్ తగ్గించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఒకటి, టోల్గేట్ల సమస్య విపరీతంగా పెరిగిన టోల్గేట్లు, ఇన్సూరెన్స్లు విపరీతంగా పెరిగిన ఇన్సూరెన్స్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 40,000 చేశారు, టోల్గేట్లు 550 రూపాయలు చేశారు, 30% పెంచిర్రు. ఇవన్నీ మా డిమాండ్స్ నెరవేర్చే వరకు ఆంధ్ర తెలంగాణ పర్మిట్లు తగ్గించాలి. ఇక జరిగే వరకు మన సమయం కొనసాగుతూనే ఉంటుంది.